అమ్మా అమ్మా నాన్నని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారే. ఏంటి నువ్వు చెప్పేది? ఊర్లో పెద్ద మనుషులతో ఏదో గొడవ పెట్టుకున్నారట. అయ్యో కర్మ, ఏమండి ఇప్పుడే వచ్చేస్తాను. నో 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 నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. మిమ్మల్ని పెట్టడానికి వెళ్ళలేదు. కింది కోర్టు, కింది కోర్టు కాకపోతే మీద కోర్టు, ఆ మీద కోర్టు కాకపోతే సుప్రీం కోర్టు దాకా వెళ్తాను. సార్ నా మాట వినండి. ఏమిటి ఏమిటయ్యా నీ మాట వినేది? కాకి ప్యాంటు కాకి చొక్కా తొడుక్కున్నంత మాత్రాన ఎవరైనా పోలీస్ స్టేషన్ ఇచ్చుకు రావడమేనా? నేను ఎవరో తెలుసా? డూ నో హూ ఐఎమ్? అవసరమైతే డిప్యూటీ కమిషనర్కి ఫోన్ చేస్తాను. అంతవరకు దేనికి సార్? న్యాయం అడగడానికయ్యా. ఎవరో సిల్కు చొక్కా ఖద్దరు పంచా కట్టుకొచ్చిన ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలు తల్లుపుతారయ్యా మీరంతా? అతనయ్యా మీకు నెల జీతాలు ఇచ్చేది? ఆరేసి నెలలకోసారి ఆర్థిక మంత్రి మా మీద వేసే పన్ను డబ్బులతో బతుకుతున్నారయ్యా మీరంతా? మిస్టర్ జీవి రెడ్డి ఏ కారణం చేత ఇక్కడ పిలిపించి వచ్చారో నాకు ఇప్పుడు తెలియాలి. చవటొచ్చి సంపాదించిన సొంత డబ్బులతో కుట్టించుకున్న సొంత చొక్కా అయ్యా ఇది, ఎలా చిరిగిపోయిందో విచారణ చేశారయ్యా? 55 సంవత్సరాలుగా శరీరంలో ఒక్కొక్క పట్టు కూడా పెట్టిన రక్తం అయ్యా ఇది, ఎలా నేలపాలైంది విచారణ చేశారా? అకార్డింగ్ టు ది ఇండియన్ పినల్ కోడ్. నువ్వు ఫ్యాన్ అయ్యి నువ్వు కమిషనర్ కనెక్షన్. ఏమండి మిమ్మల్ని మామూలు విచారణ జరపడానికి పిలుచుకొచ్చామండి. ఏమిటి విచారణ జరపడానికి పిలుచుకొచ్చారా? పోట్లాడు జరిగింది ఇద్దరి మధ్య, అందులో ఒకడు నేను, ఇంకోడు ఏడి ఎక్కడ? ఆయన ఎమ్మెల్యే గారండి. ఆయన్ని ఎమ్మెల్యే చేసింది నేనయ్యా, నా ఓటు. నువ్వు నాలాగే పబ్లిక్ సర్వెంట్వి, ఎమ్మెల్యే సర్వెంట్ కాదే. నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. మీరెవరో నాకు తెలియడం లేదే. ఏ లా అబైడింగ్ సిటిజన్. అదిగో బస్సులో ఒలకపోస్తున్నారే గాంధీ తాత గారు, ఆయనకి సాక్షాత్తు మనవణ్ణి. ఆయన సంపాదించి పెట్టిన స్వతంత్ర భారతదేశంలో చట్టాన్ని గౌరవించి బతికే మనిషిని, నాట్ అన్ ఎమ్మెల్యే, నాట్ అన్ ఎమ్మెల్సీ, నాట్ అన్ ఎంపీ, నాట్ అన్ మినిస్టర్. ఓకే నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. దేవాలయానికి చందా అడగడానికి వచ్చారు, ఇష్టం ఉంటే ఇవ్వండి లేకుంటే మానేయండి. అంతేగాని వాళ్ళని డబ్బులు స్వాహా చేసి అలగా చేయమనొచ్చా? అనొచ్చును. అనడం నా ప్రాథమిక హక్కు, నా ఫండమెంటల్ రైట్. వాళ్ళు స్వాహా చేయలేదంటే స్వాహా చేయలేదు అనమానండి, లేదా వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ జరిపించండి, ఎంక్వైరీ కమిషన్ పెట్టించండి. మీ ప్రభుత్వానికి అలవాటే కదా, నా అంత డబ్బాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారే. నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. ఏమండి ఏమండి ఏమిటండి ఇదంతా? ఎందుకే భయపడతావు? వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు కనుక స్వతంత్రం రాకముందు నుంచి గొప్ప గొప్ప వాళ్ళని బొక్కల పెట్టడం వీళ్ళ పని, ఇప్పుడు నన్ను పట్టుకున్నారు. వెంకటలక్ష్మి ఇతనేనా మీ ఆయన? ఈవిడ మీకు తెలుసా? ఓ మా ఇంట్లో కథాకారాలకి వంటలు తీసి పెట్టేది ఈవిడే. మీ గురించి చాలా వివరంగా చెప్పారు. సరే తీసుకెళ్ళమ్మా. ఆయన ఏదన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి. చూడమ్మా మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను. ఇతను ఇంటికి తీసుకెళ్ళి నోటికి తాళం వేయి, వీలు కాకపోతే ఇంట్లో పెట్టి ఇంటికే తాళం వేయి. అయితే సరే నేను జీపులో కూర్చుంటాను, డ్రైవర్ని పంపించండి. జీప్ ఎందుకు? ఏ మీరు తీసుకొచ్చేటప్పుడు రాస మర్యాదలతో జీపులో తీసుకొస్తారా? మేము వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాలా? అదేం కుదరదు. డ్రైవర్ జీప్ తీ. వస్తానయ్యా. చూడయ్యా కమిషనర్ ఫోన్ చేస్తే నీ లేనని చెప్పు. నువ్వు ఫ్యాన్ వై. Surya, this is amazing. It's so beautiful. Sudden ga inta double vachindi. Prati kukka oka roju moruguddi. Ee roju nen morigan. Oh my god Surya, I really can't believe this. Inta costly car lo nen tiragutanani life lo anukoledu. Thank you so much. I love you.